జనసేన అధ్యక్షునికి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. అయ్యా, మీరు ఈరోజు శ్రీకాకుళం యాత్ర చేశారు. ఏదైనా సరే సూచనలు సలహాలు ఇవ్వమని కోరారు. ఈ సభలో మీరు మాట్లాడిన విషయాలన్నీ నేను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. మీరు చాలా ఆదర్శవంతులు, నీతిమంతులు కాబట్టి ప్రజలను, ఓటర్లను 2000 తీసుకొని ఓట్లు వేయకని చెప్పారు. ధన్యవాదములు ఆ మాట చెప్పినందుకు. ఇంకా పోరాటము నాకు మీరు అమిత్ షా పిలిచాడు, ఇంకా ఏది అని చెప్పారు. ఓకే, మీరు ఒక ఎజెండా చెప్పారు, సోషల్ స్టేటస్ అని. మీరు 2 పార్టీతో కలిసి ఉన్నారు, ఎందుకు విడిపోవాల్సింది వచ్చింది, ఏం జరిగింది అనేది మీరు బహిరంగంగా చెప్పాలని కోరుతున్నాను. ఇక్కడ మీరు గంగవరం పోర్టు కాలుష్యము, అది చేస్తా ఇది చేస్తా, అంగవైకల్యం వస్తుంది, ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పారు. శ్రమ దోపిడీ అన్నారు, 2000 అన్నారు, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, పిఎం అన్నారు, స్పెషల్ స్టార్ అన్నారు, అన్నీ అన్నారు, బాగానే ఉంది. అయ్యా, అధ్యయనం చేసినటువంటి పర్యావరణ కార్యకర్తలు కానీ సామాజిక కార్యకర్తలు కానీ వైజాగ్లో ఉండేటువంటి పొల్యూషన్ గురించి ఎన్నో మీటింగ్లో నేను కూడా మాట్లాడాను. రీసెంట్లీ పోర్ట్ ట్రస్ట్లో మీటింగ్లో కూడా నేను మాట్లాడడం జరిగింది, పొల్యూషన్ గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని అరికట్టడానికి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆయన కొంత చెప్పడం జరిగింది. ఉద్యోగాల గురించి రిటైర్ అయిన వాళ్ళను వాళ్ళ ప్లేస్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం నేను జరిగింది. ఇక మీరు పొల్యూషన్ గురించి, వాట్ ఈస్ ద పొల్యూషన్, పొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది మీకు ఏమైనా తెలుసా? సినిమా డైలాగులు చూసి షిఫ్ట్ మారేది కాదు. సభలలో మాట్లాడేదే ఏదో ఎవరో రాపిస్తే మాట్లాడేది కాదు. మీరు ఇప్పుడు వీళ్ళను వాళ్ళను విమర్శిస్తున్నారు, విమర్శ కాదు కావాల్సింది, ప్రజలకు ప్రజల సమస్యల మీద ప్రభుత్వంతో కొట్లాడి పని చేయాలి. మీకు ఈ పార్టీ ఆ పార్టీ ఇంకొక పార్టీతో పని లేదు, సామాజిక కంగా మౌలిక సదుపాయాల గురించి కొట్లాడండి, తర్వాత ప్రభుత్వంలోని అవినీతి గురించి కొట్లాడండి, ప్రజలకు మేలు చేయండి, అప్పుడు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు మాట్లాడితే ఏదో మాట్లాడేస్తారు. మీ స్థాయి ఎంత అండి? మీరు ఒక సినిమాలో డ్రామా రంగేసుకొని మాటలు డైలాగులు చెప్పే మాంత్రికులు మాత్రమే, కానీ ఓన్లీ డ్రామా యాక్టర్ మాత్రమే. మీరు మీ అవకాశం కోసము తెలుగుదేశంతో కలిసి ఉన్నారు, బీజేపీతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మీ అవకాశం ఏదో ప్రాబ్లం అయింది, మీరు బయటకు వచ్చారు. మీరు బయటికి రావడానికి కారణం ఏంటి? మీరు ఎందుకు, మీరు ప్రజా సమస్యల మీద ఎందుకు మీరు చేయడం లేదు? మీకు ఏమైనా లబ్ధి పొందుతారా? మీకు మీకు సోషల్ స్టేటస్ వస్తే మీరు ఏమైనా ఇండస్ట్రీలు పెడతారా? బ్యాంకులోంచి లోన్ తీసుకుంటారా? తీసుకొని ముంచేస్తారా? మీకుండే జ్ఞానము కొంత మాత్రమే, సమగ్రమైన జ్ఞానంతో మీరు తిరిగితే మీ పార్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయండి మీకు? మీరు ఎవరెవరితో పొత్తు పెట్టుకోకపోతే మీకు ఒక్క సీటు కూడా రాదు. దయవుంచి మీరు ఇప్పటికైనా మంచిదే కొంచెం చేస్తున్నారు, పొల్యూషన్ మీద, భూములు గుంజుకోవడం మీద, భూముల మీద ఎంత డబ్బులు ఇస్తున్నారు, 2013 యాక్ట్ పునరావాస చట్టం యాక్ట్లు, రీఆర్గనైజేషన్లో ఏదైతే ఉందో దాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదో ప్రశ్నించినప్పుడు, మీకు ప్రధానమంత్రి తెలుసు, ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఎందుకు అడగరు మీరు? ఇప్పుడైనా మీరు జంతర్ మంతర్లో ధర్నా చేయండి, ధర్నా అయింది మోడీ ఇంటి మీద కూర్చోండి, అపాయింట్మెంట్ అడగండి. ఇది మీరు ఆ రీఆర్గనైజేషన్ చట్టం రూల్స్ రాసుకొని పోండి, లేదంటే ఉండవల్లి అరుణ్ కుమార్ను తీసుకొని వెళ్ళండి, ఆయనతోటి అపాయింట్మెంట్ ఇప్పండి, మీరు ఇద్దరు వెళ్ళండి పిఎం దగ్గర కూర్చొని చెప్పండి. మీరు రీఆర్గనైజేషన్ చట్టంలో మీరు చెప్పనీకి మీకు తెలియకపోతే, మీకు ఉన్నారు కదా సలహాదారులు, పుండవల్లిని తీసుకొని వెళ్ళండి, వాంచుకుంటాడు, మోడీ నాయనతో కూడా మాట్లాడగలుగుతాడు. అంత క్యాపబుల్ పర్సన్స్ పెట్టుకున్నారు మీరు జేఎస్ అని, మీకు మంచిది.
ధన్యవాదాలు. ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి చేయండి కానీ ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే.